రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమం రసాబాసుగా మారింది. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై స్థానిక సర్పంచ్ శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఎందుకు పిలవలేదని సర్పంచ్ అధికారులను నిలదీశారు. అధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవడిందని కొందరు మహిళలు అధికారులను ప్రశ్నించారు. గత సంవత్సరంనువి తీసుకొచ్చి ఇస్తున్నారని, కొత్తవి ఇస్తేనే తీసుకుంటామని కొందరు మహిళలు చీరలు తీసుకోకుండానే వాపసు వెళ్లారు. ఇష్టం కూడా గొడవలేకపోతే